పెట్టారు. అది విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు చూసి ఆనందిస్తుంటే అంతకన్నా ఇంకా ఆనందం ఇంకేం ఉండదేమో. అలాంటి ఆనందం, అలాంటి ఆనందం మీరు ఈ కళల వల్లే పొందగలరు. మీరు వారికి అసలు ఆలోచన రావటం, సీనియర్ సిటిజన్స్ వేసిన చిత్రాల్ని ఒక ఎగ్జిబిషన్ లా పెట్టాలి, దానికి వారిని పిలవాలని ఆలోచన రావటం స్వామి గారిని, నరసింహన్ గారిని మనస్ఫూర్తిగా ఆయన స్వామి గారి గురించి చెప్పాలంటే నిజంగా ఇప్పుడే చెప్పారు ఇంత ఇంతాయి పట్టడింతాయి అని. అంత కష్టపడి ఆయన ఎంత, వారిద్దరూ కూడా ఏదో డబ్బు కోసమో లేకపోతే ఏదో ప్రొపగేషన్ కోసమో చేద్దామని తలంపు ఇద్దరికి లేదు. మనం ఒక మంచి పని చేయాలి. ఇందులో చిన్న పిల్లాడు 5 ఏళ్ళ పిల్లవాడి దగ్గర నుంచి 80 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా వారికి అవకాశాన్ని ఇవ్వాలి. ఎంతో వారు చేసిన చిన్నప్పటి నుంచి కూడా దానికోసం వారు చేసిన కృషి, వారిలో ఉన్న పట్టుదల, వారి తపన ఒక తపస్సులాగా చేసి ఈరోజు ఎంతటి స్థానానికి ఎదిగారంటే, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముఖ్యమంత్రికి ఆయన చిత్రపటం ఇవ్వడం, అలా మరి అక్కినేని నాగేశ్వరరావుకి ఇచ్చారు, ఈరోజు విశ్వనాథ్ గారికి ఇచ్చారు. అంటే వారు చూసుకున్నప్పుడు ఇది ఇది ఎంత అవసరం వేస్తుందంటే వాళ్ళకి ఇది మన చిత్రమేనా, ఇది వారి వాళ్ళే గీశారా అన్న అన్నంత అనుభూతి కలుగుతుంది. వారిని మనస్ఫూర్తిగా దంపతులు ఇద్దరిని సిరి ఆర్ట్ గారిని ఇంతింతాయి పట్టుడింతాయి అంతై ఇంకా అంతై ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక నాకు వారితో ఉన్న పరిచయం, నా దగ్గర జయశ్రీని ఒక స్టూడెంట్ నేర్చుకుంటూ ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ చూశాను, చాలా బాగుంది. నేను అడిగాను, మరి నాకు చిన్నప్పుడేమో పెయింటింగ్ మంచి మార్క్స్ వచ్చేవి, ఆ కాన్ఫిడెన్స్తో అడిగాను, నేను కూడా చేరొచ్చాను తప్పకుండా తీసుకెళ్ళాను. కొంచెం మెట్లెక్కినప్పుడు ఇబ్బందిగా అనిపించింది, అమ్మో ఇది మెట్లు అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే అసలు ఆ అలసట అనేదే మర్చిపోయి, ఒక్కొక్క చిత్రం అలా కథకి వచ్చి పలకరిస్తున్నట్టు, మనల్ని మనల్ని నేరుగా వచ్చి పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఒక అద్భుతంలా అనిపించింది. ధైర్యం చేసి చేరిపోయాను. కాకపోతే ఏంటంటే టైమింగ్స్ దగ్గర చిన్న ఇబ్బంది, కరెక్ట్గా మా టైము, మా ఇన్స్టిట్యూట్ టైం, వాళ్ళ ఇన్స్టిట్యూట్ టైం ఒకటే, 5 నుంచి 8 వరకు, వారికి మాది కూడా 5 నుంచి 8. అయినా సరే ఒక జూనియర్ క్లాస్ ఎగ్గొట్టేసే వరకు అబ్జెక్టివ్స్ వచ్చేదాన్ని. ఆ తర్వాత అసలు ఒకసారి ఆయన పద్ధతి ఏంటంటే, ఒకటి అక్కడ పెట్టి మనల్ని వేసేయమనేవారు. వేసింది నేను అలా వేసినప్పుడు నేను వేసింది నాకే అసలు నచ్చింది కాదు, చిచ్చే ఇది ఏంటి దీన్ని నేను వేసాను, గురుగారు పేరు పాడు చేస్తున్నా అనుకునేది. తర్వాత కొంచెం రెండింగ్ కొంచెం ఏదైనా సరి చేయండి, ఇది అసలు బాగోలేదంటే స్వామిగారు కానీ వారి భార్య కానీ వచ్చేవారు. ఏం లేదు, ఆ బ్రష్ తోటి ఇలా రెండే గీతలు ఇలా ఒకటి అలా ఒకటి వేసేవారు. ఆయన స్వర్ణగమనంలో వెంకటేష్ భానుప్రియ చూపించేటప్పుడు ఇలా ఒకటి అలా ఒకటి వేస్తారు, అలా వచ్చేసి అలా వచ్చేసేది అనమాట. అప్పుడు నేను వేసేదేనా అని డౌట్ వచ్చింది అనమాట. అంత అది ఆ చురుకైన వేళ్లలో ఉందా, ఆ చేతిలో ఉందా, ఆ మనిషిలో ఉందా, హృదయంలో ఉంది, ఏ మా ఎక్కడ ఉన్నదో అర్థం కాదు. అసలు అపర సరస్వతి పుత్రుడు, పుత్రుడు ఆయన పుత్రి కావాలి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ ఒకటి, తర్వాత అయినా సరే నేను సిరి ఆర్ట్ గ్యాలరీలో తప్పకుండా చేరతాను, నేను కంటిన్యూ చేస్తాను. అలా విశ్వనాథ్ గారి గురించి మాట్లాడాలంటే నాకైతే రోజు రోజులు నెలలు కూడా చాలు. రెండే రెండు మాటలు, బ్రహ్మ సృష్టిస్తాడు జీవుల్ని, కానీ మట్టి ముద్దల్ని, మట్టి ముద్దల్ని శిల్పంగా చేసే మహాశిల్పి విశ్వనాథ్. ఆయన మించిన శిల్పి ఎవరు లేరు నన్ను అడిగితే. ఎటువంటి అనామకులు, అసలు ఎటువంటి నటనలు రాని వారు, ఏమీ తెలియని వారు, సినిమా అంటే తెలియని వారు, అట్లాంటి వారిని వారి సినిమాల్లో తీసుకొచ్చి వారికి ఎంత మార్పు తీసుకొస్తారంటే, చివరికి ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా పేరు, ఆ నటుడి పేరు, ఆ నటి పేరుగానే మార్పు, ఇంటి పేరుగా మార్పు వచ్చింది. ఉదాహరణకి సిరిగంధం సీతారామ శాస్త్రి గారు, శంకరాభరణ స్వామి, అంటే ఎంత ఎంత పాపులర్ అయిపోతుందంటే వెంటనే ఆ సినిమా పేరు వారి ఇంటి పేరుగాను, వారి పేరుగాను అట్లా వచ్చేస్తుంది అనమాట. అదంతా ఎవరి గొప్పతనం అంటే వారి గొప్పతనం. అదంతాను ప్రతి వారు సాధారణంగా మనం సినిమాకి వెళ్తూ ఉంటే ఇందులో నాగేశ్వరరావు గారు హీరోనా, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు, లేకపోతే ఇప్పుడైతే వెంకటేశ్వర చిరంజీవి, ఇలా చూసుకుంటాం మనం. కానీ
విశ్వనాథ్ గారి ముద్ర పడిందంటే మాత్రం ఆ ఎదురుగా కే విశ్వనాథ్ అని కనిపిస్తుంది. ఏమీ చూడకుండా కళాభిమానులు అటు ఎవరు చేస్తున్నారు, అసలు ఏముంది ఏం కదా, ఏమీ ఆలోచించక్కర్లేదు, అలా వెళ్ళిపోవటం, ఆయన ముద్ర అలా పడిపోతుంది. ఏ చిత్రం తీసినా కూడా ఆ చిత్రంలో ప్రతి కదలికలో, ప్రతి అడుగులో, ప్రతి షాట్లో, ఇంకా ప్రతి యాంగిల్లో వారెవ్వరు కనిపించరు, మరి విశ్వనాథ్ గారే కనిపిస్తారు. అంతకు ముందు లేని వాళ్ళలో టాలెంట్ ఎలా ఇంత అందా ఎలా వచ్చింది, ఇంత టాలెంట్ ఎలా వచ్చింది అనుకుంటా. ఉదాహరణకి సాగర్ సంగమంలో జయప్రద గారిని చూసినప్పుడు అసలు జయప్రద గారు అంత అందంగా ఏ మూవీలో లేరు. ఆవిడ ఆవిడని చూస్తుంటే నాకు అంత అందంగా వచ్చింది ఈ శిల్పే గుర్తొచ్చాయి. స్వర్ణకమలంలో భానుప్రియ అందెల రమణిది పదముల దాన్ని చేస్తుంటే ఆవిడ ఒక్కొక్క పోస్టర్లో నాకు భానుప్రియ కనిపించలేదు, విశ్వనాథ్ గారు కనిపించారు. అలాగా ప్రతి పరకాయ ప్రయత్నం చేసేస్తూ ఉంటారు ఆయన. అందుకే మీడియా పర్పస్ సర్వ్ చేయడం అనేది ఇలాంటి వారి వల్ల ఊరికే చిత్రాలు తీయడం డబ్బులు గడించడం కాదు, ఒక పర్పస్ సర్వ్ కావాలి. వారు తీసింది ఏంటి, దానివల్ల సమాజంలో మార్పు రావాలి. అటువంటి మార్పులు ఆయన వల్ల వచ్చాయని మన అందరికీ తెలుసు. సంగీతం మీద కేవలం ఇష్టం ఉన్న వాళ్ళు నేర్చుకున్నారు, పాడారు, ఈరోజు గాయని అయిపోయారు. నాట్యం మీద మక్కువ ఉన్నవాళ్ళు, అంతవరకు సాధించేవాళ్ళు, కానీ ఆయన చిత్రాలు చూసిన తర్వాత గజ్జకట్టారు, పెద్ద పెద్ద అంతకే మళ్ళీ అయిపోయారు. ఇకపోతే ఇక మాలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు స్వర్ణకమలంలో భానుప్రియలాగా మాకు డిప్రెషన్ వస్తూ ఉంటుంది, ఎందుకు ఇవన్నీ చేసి ఏం సాధిస్తాం, మనకి ఈ తెలుగు నాట ఎటువంటి గుర్తింపు లేదు, ఇలాంటి డిప్రెషన్లు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వారి డైలాగ్ ఒకటే గుర్తు తెచ్చుకుంటాను స్వర్ణకమలంలో, ఒక యామిని కృష్ణమూర్తి కావటం వేరు, ఒక హోటల్ రిసెప్షనిస్ట్ కావటం వేరు అని. వెంటనే ఎంత ఈ ఒక నిరాశానికి కూడా ఇలా చేతితో తీసేసినట్టు పోతే కొత్త ఉత్సాహం వస్తుంది. అంటే ఇంతమందిలో ఇన్ని రకాల పాజిటివ్ చేంజెస్ తెచ్చిన నిజంగా ఆయనకి కళాకారులు, కళాభిమానులు ఏమిచ్చినా కూడా వారి రుణం తీర్చుకోలేరు. మీరు ఇక్కడ కాదు, ఇక్కడ జనం ఆయన వస్తుంటే ఇలా మూలిపోతున్నారు, ఇక్కడ కాదు, మీరు చూడాల్సిన విదేశాల్లో. పోయిన సంవత్సరం నేను వెళ్ళినప్పుడు వారు వెళ్తుంటే అడుగడుగున పాద పూజ, వారి ఇంటికి వస్తే దేవుడి ఇంటికి వచ్చినట్టే పుష్పాలతో అభిషేకం, ఇక చెప్పొద్దు అలా సాష్టాంగ పడిపోవటం. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మనకి వారి సినిమాలు సాయంత్రం మేమంతా అయిపోయి క్లాసెస్ అంతా అయిపోయి కూర్చుంటే ఇమ్మీడియట్గా పెట్టారు విశ్వనాథ్ గారి సీడీలు. ఈ అలసట అంతా పోతుంది అన్నమాట. అంత తెలుగు చిత్రాలు, తెలుగు నాటకాలు, ఈ ఆయన సంపాదించిన ఖ్యాతి రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, దేశ విదేశాలకు కూడా ఆయన విశ్వనాథ్ గారు అంటే తెలియని వ్యక్తి లేదు. వారికి మనం అందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. కళాభిమానులే ఒక రకంగా అదే కళా స్రష్ట. ఎందుకన్నా అంటే సృష్టికి మరో సృష్టి చేసిన ఆయన కళా స్రష్ట. వారికి అభినందనలు సమర్పిస్తూ ఇక ఈరోజు ఈ పెయింటింగ్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో, అసలు ఒక్కొక్కటి అలా నిల్చొని ఉండిపోవాలనిపించింది. కాకపోతే మన మీటింగ్ ఉంది కదా, రావాలి, ఒక్కొక్క దాంట్లో కూడా ఒక ఫోటో తీసుకోవాలనిపించింది నాకు. అంత బాగున్నాయి, వేసిన వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ. వారు చెప్పారు సాగర్ సంగమంలో, దెర్ ఇస్ ఎండ్ టు లైఫ్ బట్ నో ఎండ్ టు ద ఆర్ట్ అని. దయచేసి ఎవ్వరూ కూడా ఆపద్దు, మీరు ఎలాగ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనం అందరం కలిసి సిరి ఆర్ట్ గ్యాలరీని మరింతగా మనందరం కూడా అభివృద్ధికి మనందరం కూడా తోడ్పడతాం. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. సైలెంట్ వన్ మనం చెప్పండి, అనౌన్స్ చేయండి, అక్కడికి వెళ్ళాం. స్పీకర్ ఉందంట, చెప్పండి. వి హావ్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ హియర్ గోయింగ్ ఆన్ అండ్ ద చీఫ్ గెస్ట్ ఇస్ గోయింగ్ టు టాక్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ హియర్ టు ఎనేబుల్ us టు ఎంజాయ్ దిస్ ఈవెంట్. Please. Kindly maintain the silence. అందరికీ నమస్కారం. నాకు చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వారందరినీ అలా నుంచోపెట్టి ఇక్కడ మేము కూర్చొని మాట్లాడటం అనేది చాలా బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ వెరీ అన్హ్యాపీ అబౌట్ ది హోల్ థింగ్. బట్ అన్ని కుర్చీలు ఒకసారి లేవేమో అందుకని
ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచోబెట్టి మేము ఇక్కడ దర్జా కూర్చునే మాట్లాడటం అనేది నాకు లేదు సార్. సూర్య నమస్కారం నుంచునే చేస్తాం సార్. మీకు ఒక నమస్కారం. సూర్య లాంటి చేస్తున్నా మీకు ఒక నమస్కారం. అందుకని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. I request whoever they are present here, I request them to be silent. Whoever they came to watch the movie, please adjust silence. అధార వసంతాలు నిండాయని చెప్తున్నారు. ఈ సంస్థ పెట్టి మామూలుగా వివాహం అయిన తర్వాత 16 రోజులు పండుగ ఒకటి ఉంటుంది. అలా ఈ దంపతులు ఇద్దరు 16 రోజులు పండుగ చేసుకున్నంత ఆనందంగా ఉంది. నేను వారు ఇప్పుడు ఇచ్చిన పెయింటింగ్ చూసిన తర్వాత నేను చాలా గర్వపడుతున్నాను. నేను కూడా చాలా అందంగా ఉంటాను అని ఎన్నాళ్ళు కొంచెం డౌట్ ఉండేది. ఏ పక్కన ఏ పక్క ఏ హీరోయిన్ పక్కన యాక్ట్ చేస్తే మనం ఎలా కనిపిస్తాము అని. ఇవాళ చాలా ధైర్యంగా నేను శోభానాయుడు పక్కన కూడా యాక్ట్ చేయగలను. విషయం ఏంటంటేనండి, ఇక్కడ ఇవాళ వీరందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు మేము 4 రోజులే అయింది చేరి, 2 నెలలే అయింది చేరి, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన దగ్గర చేశాం అని చెప్తున్నారు. కానీ ఈ పెయింటింగ్స్ చూసిన తర్వాత ఇది కేవలం 4 రోజుల్లో నేర్చుకుని లేదా 2 నెలల్లో నేర్చుకుని బాబా అందరు సైలెంట్ గా ఉండండి ఒకసారి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉంది ఇక్కడ. మీరే కంగారు పడక్కర్లేదు, తొందరగా ముగించేసి మేము కూడా వెళ్ళిపోతాం. కాబట్టి ఒక్క నిమిషం సైలెంట్ గా ఉంటే నేను మాట్లాడే తప్పులు మీకు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. తర్వాత ఈ పెయింటింగ్ కానీ సంగీతం కానీ మనం స్వయంగా సృష్టించుకున్నప్పుడు ఒక ఆత్మ నివేదన లాంటిది కనిపిస్తుంది. అందుట్లో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మనకు మనసులో ఉన్నటువంటి ఒక పెయింటింగ్ చూస్తుంటే ఆ వ్యక్తి పక్క నుండి ఇది నేను చేసిన పెయింటింగ్ అని చూస్తే వీ కెన్ రీడ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాజినరీగా చేసినటువంటివన్నీ కూడా లోపల అంతర్గతంగా అంతర్లీనంగా ఉండిపోయినటువంటి అనేక భావాలు బయటికి రావడానికి అవకాశం ఈ మీడియంలో ఉంది. అలాగే సంగీతం కూడా. సపోజింగ్ యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ ఆర్ యు ఆర్ డాన్సింగ్, అప్పుడు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే తెలిసి తెలియకుండా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది. సపోజ్ నా షీఈస్ డూయింగ్ వెరీ ఎక్సైటెడ్గా ఉండి ఒక సార్ట్అప్ మనం ఫీలింగ్ ఉన్నప్పుడు చేసే పర్ఫార్మెన్స్ వేరు. ఇవన్నీ కూడా కొన్ని మనం ఏం చేస్తామంటే ఉత్త ఫిజికల్ హ్యాండ్స్తోనో ఫిజికల్ లెగ్స్తోనో లేదా చేస్తాను మామూలుగా ఒక పై లిప్స్తోనో వాడతాం కాదు. ఇవన్నీ కూడా మనసుతో చేసేటువంటి ప్రక్రియల్లా కనిపిస్తాయి. చాలా విషయాలు ఇందాక అదే ఆశ్చర్యం వేస్తుంది. ఒక స్టిల్ చూస్తున్నాం నిశ్చలమైనటువంటి పెయింటింగ్లో ఆ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుందని. ఐ కెన్ ఫీల్ వాట్ మూడ్ ఈస్ దేర్ ఇన్ ద ఫేస్. సంథింగ్ వెరీ వెరీ అది తనేదో చెప్పింది కానీ బ్రహ్మ సృష్టిస్తాడో అని కాదు, నేను కాదు సృష్టిస్తాను. ఈ వీళ్ళు ఇక్కడ ఉన్న వారందరూ కూడా సృష్టించినటువంటి ప్రతి చిత్రంలోనూ ఎంతో జీవం ఉందని నేను గట్టిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా ఇదేంటంటే ఇంకొక ధైర్యం ఏమొస్తుందంటే నాకోటి వాడు కూడా ఎప్పుడు అంటూ ఉంటాను శోభతో, నాకు కూడా డ్యాన్స్ నేర్చుకోవాలి ఇప్పుడు కార్యక్రమం అంటే మూడు కాళ్ళతో నడుస్తున్నా కదా ఇప్పుడు నేను త్రికాలకరుడు కదా. కానీ దాంట్లో ఉందా టెంప్టేషన్ ఏంటంటే అలా ఉంటుందంటే యూ సీ సంథింగ్ వెరీ నైస్ యు ఫీల్ దట్ యూ షుడ్ డూ ఇట్ అంటే ఆ అభిరుచి మనకు కూడా ఆ వేవ్ లెంగ్త్ ఉన్నప్పుడు అలా కలుగుతుంది. ఇవాళ నిజంగా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినర్లీ అవుట్ స్టాండింగ్. అది డెఫినెట్గా మేము ఒకప్పుడు అనుకుంటూ ఉంటాం ఒక ఆర్టిస్ట్ తను చెప్పినట్టుగా ఆర్టిస్టుకి వసుగా వాళ్ళ యొక్క శక్తి ఉన్నప్పటికీ ఈ ప్రతిభంతం ఈ దంపతులు ఇద్దరికీ దక్కుతుందని నేను వాళ్ళ తరపు నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా ఒప్పుకు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మేము చెప్పుకో ఒకప్పుడు మేము తీసుకొస్తాం ఒక ఆర్టిస్ట్ని, ఆ ఆర్టిస్ట్ మిగతా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు కానీ మా సినిమాకి తగినట్టుగా మా సినిమాకి కావలసినటువంటి హావభావాలు ఏమిటో మా గ్రాఫ్ ఏమిటో మేము వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటూ ఉంటాం.
అది నేను స్వార్థం కోసం చేస్తున్నది కాదు, పబ్లిసిటీ కోసం చేస్తుంది కాదు. నా స్వార్థం నాకు, ఎందుకంటే నా సినిమాలో ఆ పాత్ర కనిపించాలి అని, అంతే తప్ప వ్యక్తి కనిపించాలి కాదు. అలాంటిది మీరు ఇంత నిస్వార్థంగా ఇంతమంది చేత వారికి వారి చేత ఇలా చేయిస్తున్నారంటే మీ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరు లాగా చాలా ధన్యజీవులు. మీ జీవితం చాలా ధన్యమైందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మామూలుగా ఒక సమకాలీనులో కాంటెంపరీస్లో మన ఆశీర్వదించడం కానీ మన పొగట్టం కాదు. మీరు కంటే కూడా వయోవృద్ధులైనటువంటి వీరందరూ కూడా మీకు ఆశీర్వచనం ఇస్తున్నారు కాబట్టి మీకు చిరాయు ఉంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ విషయం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఎక్కువసేపు వీరందరినీ నచ్చబట్టి నాకు ఇష్టం లేదు. ఒక్కొక్కరి యొక్క మాట ఏదో మాట్లాడతాం అనుకుంటారు, కానీ మాకేమిటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకేమనిపిస్తుందంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వినాలనిపిస్తుంది కొత్తప్పుడు. ఎందుకంటే అది చాలా మంచి విషయం. నేను అధిక ప్రసంగం చేయను, ఎందుకంటే ఇంతకంటే చెప్పవలసింది లేదు. ఈ కళలన్నీ కూడా మోక్షానికి దగ్గరగా తీసుకెళ్ళేవి. ఒక నృత్యం కానీ, ఒక సంగీతం కానీ, ఒక సాహిత్యం కానీ, ఒక పెయింటింగ్ కానీ, తను చెప్పినట్టుగా స్వర్ణకమలంలో ఆ పెయింటర్ ఆర్టిస్ట్ యొక్క పట్టుదల వల్లే ఆ అమ్మాయి జీవిత సరళి మారిపోతుంది మొత్తం. ఏదో పెయింట్ చేయొచ్చు కదా అతను, ఏదో పెయింట్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు, ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి క్యాడ్బరీస్ చాక్లెట్ కూడా చేయొచ్చు. కానీ ఆ అమ్మాయిని అలాగా అనేక నృత్య రూపాల్లో ప్రజెంట్ చేసినప్పుడు ఇంత చక్కగా సజీవంగా చేశావు అని అడుగుతాడు తండ్రి. అంటాడు, మా అమ్మాయి ఇంత ముందుగా ఉంటారు ఎప్పుడు అనుకోలేదు. అంటే ఉన్న విషయం చెప్పడానికి కల్పన అక్కర్లేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఐ హావ్ డన్ వాట్ ఈస్ దేర్ ఇన్ హర్ అని చెప్పినటువంటి మేము కూడా కొడతా భక్తిగా ఆ పెయింటింగ్ సంబంధించిన ఓ పాత్ర తీసుకుని బ్యానర్స్ రాసే వ్యక్తిగా, అతి సామాన్య వ్యక్తి మన రోజు చూస్తున్న వ్యక్తిగా చేసి మా చేతనంత వైపు ఈ కళలకి ఈ కళల్ని అది అంటే మేము కూడా మరి ఇందాకేదో చంద్రుడికో నూలిపోగన్నారు, మేము కూడా చంద్రుడికో నూలిపోగులాగా ఈ కళలకి మేము చిన్న చిన్న ఒక దారాలు ఇస్తున్నాం. అంతే కంటే ఇంకా చేయవలసింది బోల్డ్ అవుతుంది. మీ ఈ సందర్భంగా మీరు తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్ప, వెరీ లాడబుల్. మేమందరం బయట చెప్పేవాళ్ళు, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయం. ఈ చిన్న నేను అంటున్నాను మొదట్లో ఈ మీరు ఫోన్ చేసి వస్తున్నారంటే సీనియర్ సిటిజన్స్ ఎగ్జిబిషన్ పెడుతున్నామండి, వచ్చి మాట్లాడతాం మిగతా అంటే ఈయన కూడా 70 ఏళ్ళు, ఆవిడకి 80 ఏళ్ళు ఉంటాయేమో అని అంటే 70 70 వాటి పంచుకోవచ్చు అనుకో. తీరా చూస్తే చాలా పసివాడు అని అనిపించింది, కానీ చాలా గట్టివాడు అనిపించింది వాడిని చూసినప్పుడు. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు. పిలిచి ఇలా మర్యాద చేసినందుకు, మర్యాద కంటే కూడా ఇంతటి చక్కటి మాకు అసలు ఈ ఐసైట్ బాగుపడేట్టుగా చేసినందుకు మీకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పాలి.